వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మనం ఎన్నో ఆలయాలు, ప్రసిద్ధిగాంచిన దేవాలయాల చరిత్రని నేను రమగారు కలిసి ఆ ఆలయ చరిత్రని, స్థల పురాణాన్ని మీ అందరికీ పరిచయం చేశాం. అయితే మాకేమనిపించిందంటే, మన అందుబాటులో ఉన్నంతవరకైనా ఈ ఆలయాల చరిత్రని, స్థల పురాణాన్ని, అక్కడ ఉన్న విశేషాలని నేరుగా ఆలయం లోపలే కూర్చొని మన ప్రేక్షకులకి అందించాలి అనే ఉద్దేశంతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా ఈరోజు మేము కృష్ణా జిల్లా మువ్వ మండలంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయ చరిత్ర ఏంటి, అసలు ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ పరిచయం చేసే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇప్పటి వరకు కూడా మనం మన ఆఫీస్లో కూర్చొని ఆలయ పురాణం గురించి, స్థల పురాణం గురించి, ఆ ఆలయ విశిష్టత గురించి మనం మాట్లాడుకున్నాం. నాకు అనిపించింది అలా కాకుండా మనం చేయగలిగినంత వరకు ఆలయం దగ్గరకు వెళ్ళి ఆలయంలోనే ఉండి అక్కడి యొక్క విశేషాలు, ఆ స్వామివారి యొక్క ప్రత్యేకతలు అన్నీ కూడా భక్తులకు తెలియచేసే కార్యక్రమం మనం మొదలు పెడదామండి. అందులో భాగంగా ఈరోజు మనము శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఉన్నాం. మరి అసలు ఈ ఆలయ చరిత్ర, ఎందుకంటే మీరు నేను కూడా కృష్ణా జిల్లా వాస్తవ్యులం. ప్రఖ్యాత వేణుగోపాల స్వామి దేవాలయం, మువ్వగోపాల పదాలతోటి చాలా ప్రత్యేకత పొందిన దేవస్థానం ఇది. అయితే మనకి మువ్వగోపాల పదాలు తెలుసు, నాట్యం చేసే వాళ్ళందరికీ మువ్వగోపాల పదాలు తెలుసు. క్షేత్రయ్య పదాలు మువ్వగోపాల పదాలుగా చాలా ప్రఖ్యాతిగాంచిన తెలుగు వాగ్గేయకారుల్లో ఆయన కూడా, క్షేత్రయ్య కూడా ఒక క్షేత్రయ్య ఈ క్షేత్రానికి చెందిన వారే. అయితే దేవస్థానంలో కూర్చుని, క్షేత్రంలోనే కూర్చుని క్షేత్ర మహాత్మ్యాన్ని చెప్పగలటం నిజంగా అదృష్టమే. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకున్నాం కదా. అయితే ఈ మువ్వ, యాక్చువల్ గా మువ్వ అని రాసుకుంటున్నారు, మువ్వ ఈ ఊరు కాలి మువ్వ, కాలి మువ్వ. ఇది ద్వాపర యుగం నాటి చరిత్ర ఉందట దేవాలయానికి. అంటే మనం ఇక్కడ వాళ్ళమే కాబట్టి మనకు తెలుసు, టా అని అక్కర్లేదు, అట అని చెప్పక్కర్లా, మనకే తెలుసు కాబట్టి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అంటే రాసక్రీడల సందర్భంలో, కృష్ణుడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే, కృష్ణ పరమాత్మ చిన్నవాడుగా ఉన్నప్పుడే రాధాదేవితో కలిసి నాట్యం చేస్తుండగా కాలి మువ్వ జారి పడిపోయిందట. ఆ జారి పడిన మువ్వ కోసం నారద మహర్షి వెతికితే ఆయనకి దొరకలేదట. దొరకపోతే ఆయన వాసుదేవ మంత్రం అభిమంత్రించి తపస్సు చేశారు. ఈ తపస్సులో ఆయనకి బంగారు మువ్వ ఒక బంగారు రూపంలో కనపడింది. అప్పుడు ఇంద్రుడు స్వామి రూపాన్ని, బంగారు వర్ణం రూపాన్ని ప్రతిష్ఠ చేశారట ఇక్కడ ద్వాపర యుగంలోనే. కాలాంతరంలో ఆ నదీ ప్రాంత పరివాహక ప్రాంతం, కృష్ణానది పరివాహక ప్రాంతం కదా, దేవాలయము కనుమరుగైంది, విగ్రహాలు కనుమరుగైనాయి. అంటే ద్వాపర యుగంలో జరిగిందంటే మన ముందు యుగం కదా, కలియుగ ప్రారంభమై యుగాంతానికి దగ్గరలోకి వచ్చేసాం మనం. అవునండి. ఈ కాలక్రమాన మరుగుపడిన దేవాలయం మౌద్గల్య మహర్షి, ఈ కాలి మువ్వే అయ్యవారి కాలి నుంచి జారిపడిన మువ్వే మౌద్గల్య మహర్షిగా జన్మించిందని, ఆయనకి ఈ కృష్ణరూపం అంటే ఏ ప్రతిమనైతే ఇంద్రుడు ప్రతిష్ఠ చేశారో ఆ స్వయంభూ రూపమే వారికి సాక్షాత్కరించిందని, ఆయనే ప్రతిష్ఠ చేశారని చెప్తారు. మౌద్గల్య మహర్షి ప్రతిష్ఠ చేసి అప్పుడు నిర్మించిన దేవాలయం ఇంచుమించు 12వ శతాబ్దం దాకా ఉందట. ఆ తర్వాత కాలంలో, కాలాంతరం ఏముంది, కొన్ని శతాబ్దాలు గడిచేసరికల్లా దేవాలయాల రూపురేఖలు మారిపోతాయి. నదీ పరివాహక ప్రాంతాలు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల రూపాలు కూడా మారిపోతాయి కదా. అవును, తుఫాన్లని, వానలు, వరదలు వాటితోటి రూపం మారుతూ వచ్చినా కూడా స్వామివారు సాక్షాత్తు అదే రూపంతో ఉన్నారు. ఇసుక మట్టితోటి నిర్మింపబడిన రూపం, శిలా విగ్రహం కాదు. మనం విగ్రహాన్ని చూసాం కాబట్టి, నిజ రూప దర్శనం అయింది కాబట్టి రెండు కళ్ళు చాలవేమో అన్నట్లుగా అనిపించింది కదరమ్మ గారు, మీకు ఎలా అనిపించింది? అలాగే అనిపించింది. వేణువుకున్న చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వేణువుకున్న రంధ్రాలతో పాటు అంత స్పష్టమైన రూపం అంటే ఇంద్ర నిర్మితం అవటం వల్ల సైకతమూర్తి అయిన, మనం ఈ సైకత రూపం అంటే ఇంకొక చోట కూడా వింటాం, బాసరలో సరస్వతీదేవి సైకత ప్రతిమ. అవునండి, స్వామివారు కూడా సైకత ప్రతిమైనట. అయితే ఈ 2000 సంవత్సరంలో ప్రతిమ కొంచెం భగ్నం అవుతుంటే కాలక్రమంగా నిత్యం అభిషేకాలు చేయటం, కరస్పర్శల వల్ల విగ్రహాల్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంతో మార్పు అంటే కాలక్రమానుగతంగా జరుగుతుంది కదా. అయితే మన యుగ ప్రభావం కూడా అయ్యి ఉండొచ్చు. 2000 సంవత్సరంలో మరి ఒక కొత్త విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన చేశారు స్వామివారి లాగానే,
అలాగే చేశారు. చుట్టూత పైన వెనకాలన్న మకర తోరణం లాంటి చోట దశావతారాల రూపాలు ఉన్నాయి. ఒక స్పష్టమైన చక్కని అందమైన విగ్రహం కాలు రెండో పక్కకి వేసి అంటే వ్యత్యస్త పాదార విందం అని చెప్తారు. నిలబడిన మూర్తి కాలు పక్కకి పెట్టుకోవటం అనమాట. చిన్న త్రిభంగిగా నిలబడిన వేణుగోపాలుడు అంటే దేవేరులు పక్కన కనపడటం లేదు, కింద ఉన్నట్టున్నారు. ఎంత ముచ్చట కొలిపే రూపం అంటే పరమాద్భుతంగా ఉంది. అసలు ఆ ప్రతిమను చూసి తీరాలి. ఎవరైనా ఈ పక్కకు వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుంటారు, ఈ ఊళ్ళ వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు. అవును, సాధారణంగా విష్ణువాలయాల్లో కనపడతాయి ఉభయ దేవేరులతోటి వేయించేసి ఉన్న స్వామి. అవునండి, వేణుగోపాల స్వామి మధ్యలో ఉండి రెండు వైపులా ఉభయ దేవేరులు అంటే రాజ్యలక్ష్మి అమ్మవారు గోదాదేవితోటి వేయించేసి ఉన్నారు. అయితే ఈ ప్రత్యేకమైన విషయం ఏంటంటే దేవాలయంలో పురాతన దేవాలయం కదా, ఇదివరకు ఏంటంటే జీర్ణాలయ ఉద్ధరణ తర్వాత దేవాలయాలు సరిచేసే క్రమంలో అభిముఖం అంటే మొదటున్న ఉత్తరాభిముఖంగా స్వామి ఇప్పుడు లేడు, అవును, తూర్పుకి అభిముఖంగా చేశారు. ఆలయంలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఖడ్గాంజనేయ స్వామి వారు ఉన్నాడు ఇక్కడ. అవునండి, మామూలుగా ఆంజనేయ స్వామి సంజీవరాయలుగా కనపడతాడు, సంజీవి పర్వతం పట్టుకున్నవాడు, తర్వాత ఏమో దాసాంజనేయుడు అని, భక్తాంజనేయుడు, వీరాంజనేయుడు, చాలా రకాల రూపాలు కనిపిస్తాయి కదా. ఇక్కడ ఉన్న ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే పంచముఖ ఆంజనేయ రూపాలలో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయంగా ఇక్కడ ఉన్నారు స్వామివారు. ఏకముఖంతోనే కనిపించారు కదా, ఏకముఖమే కానీ పంచముఖంలో ఉండే ప్రత్యేకతలన్నీ ఏకముఖంలోనే ఉన్నాయి. రౌద్రమైన ముఖము, ముక్కు కొంచెం కొసదేలు ఉండటం, కుడి చేతిలో ఖడ్గము, ఎడం చేతిలో ఆరోగ్య ప్రధాని అయిన సంజీవని పర్వతాన్ని పట్టుకుని ఉత్థాన ముద్ర అంటే లేవబోతున్న ముద్ర అనమాట, అది నిలబడిన ముద్ర కాకుండా చాలా ప్రత్యేకమైన రూపం మనకి ఎక్కడా కనపడదు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే స్వామిని మామూలుగా మనం అన్ని చోట్ల చూసేలాంటి అర్చన కాకుండా మణిసూక్త విధానంతో చేస్తారట. మణిసూక్తంతో అభిమంత్రించి చేస్తారు, అత్యంత పవర్ఫుల్గా చెప్పాలన్నమాట. చాలా శక్తివంతమైన విద్య అది మణిసూక్తం చేయటం అంటే. సాధారణంగా అందరూ చేసేది కాదు, ఒకసారి చేస్తేనే ఒళ్ళు వేడెక్కిపోతుందని చెప్తారు సాధకులు. అలాంటిది మణిసూక్తంతో అర్చన జరుగుతుందట. వేణుగోపాల స్వామి అంత శాంతంగా ముద్దు గొలిపే రూపంతో ఈ ఖడ్గాంజనేయ స్వామి ఆయన రక్షణకు వచ్చాడా అన్నట్టు అనిపిస్తుంది. చాలా విశేషంగా ఉంది. అయితే మొట్టమొదట తొలుత నిర్మింపబడిన రూపం అంటే ఏ స్వామిని ప్రతిష్ఠ చేశారో వారిని ఇప్పుడు పక్కన పెట్టారు దేవాలయ ఉద్ధరణ తర్వాత. అవును, ఎలా ఉన్నారంటే మొదటి మూర్తి అంటే మొట్టమొదట స్థాపించబడిన అయ్యవారు మంచి గంభీరమైన పెద్ద రూపము, ఇప్పుడు స్థాపించబడిన వారు బాలాంజనేయ చిన్నగా ఉన్నా కూడా రూపం అదే, కొంచెం సైజులో కాస్త చిన్న డిఫరెన్స్ వచ్చిందనమాట. ప్రదక్షిణ చేయడానికి దానికి అనువుగా ఉంది. ప్రధానమైనది ఏంటంటే వేణుగోపాలుడు అంటే మనకి ఒక శాంతమైన కవిత్వపు ధోరణి కల్పిస్తాడు. మాధుర్యమైన ఆలోచనలు వస్తాయన్నమాట, మధురమైన ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు క్షేత్రయ పదాలకు ఆ తీపి వేణుగోపాల స్వామి సేవ వల్లే వచ్చింది. ఇప్పుడు ఈ రూపం ఏర్పడింది కూడా రాసక్రీడల్లో, రాసక్రీడల నాటి రూపం కదా. ఒక బాలకృష్ణుడు మధురమైన వేణువుని వాయిస్తున్నటువంటి చక్కని రూపం కలిగిన దేవాలయం. మనం ఆలయంలో చూసుకున్నా కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తా ఉంది. చూసారా రమగారు, మన పల్లెటూళ్ళల్లో కనిపిస్తుంది ఒకటి, అది ఇది పల్లెటూరు అవ్వడము. తర్వాత ఏమో ఆ స్వామివారు కులాసాగా ఉన్నాడు అనమాట, ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతమూర్తి అవ్వటం వల్ల ఇప్పుడు మనకు ఒక అదృష్టం ఏంటంటే ఈ 20 సంవత్సరాలుగా ఈ ఒరిజినల్ సహజమైన రూపం ఏ రూపమైతే మౌద్గల్య మహర్షికి దొరికిందో అది అందరూ చూడడానికి వెసులుబాటుగా బాగా కనపడుతుంది. మనకి లోపల ఉంటే దీపాల వెలుగులో కొంచెం లీలగా తెలుస్తుంది, స్పష్టమైన రూపం మీద అవగాహన. మనం కొంత దూరంతోనే అయ్యవారిని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కనీసం 3 ద్వారాలు ఉంటాయి ఆయనకి మనకి మధ్యలో. పైగా పెద్ద పెద్ద లైట్లు వేయరు, చిన్న దీపాల వెలుగులో కను వెలుగులో మనం లీలగా చూస్తాం. కానీ ఆ సహజ స్వరూపాన్ని చాలా స్పష్టంగా చక్కగా డే లైట్లో బాగా చూడగలిగాము. కొలది కాలంలోనే స్వామివారు మళ్ళీ లోపలికి దేవాలయం అంతరాలయ ప్రవేశం చేయించేస్తారట. అంటే మూర్తి భగ్నమైంది కాబట్టి కొంత ఆ రూపం మార్చినా వీరిని కూడా మళ్ళీ లోపలికే చేరుస్తారట. ఆ లోపలే మనం వీడియో చేసుకోగలగటం నిజంగా మన అదృష్టం. అంతే, దర్శనం మనతో పాటు మన ప్రేక్షకులందరూ కూడా ఆ స్వామిని దర్శించగలుగుతారు. సహజ అసలు ఏ రూపంతో నిజ రూప దర్శనం, సహజ రూపము నిజ రూపము ఏ రూపంతో మౌద్గల్య మహర్షికి కనిపించాడు అదే రూపాన్ని మనం ఇప్పుడు చూడగలుగుతాం. ఎక్కువ రోజులు అవకాశం లేదు కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు ఉన్నప్పటికీ అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకుంటే చాలా మంచిది, విశేషమైన దర్శనం. ఇంకెక్కడ దొరకదు కదా మళ్ళీ మళ్ళీ. ప్రతిదీ విశేషంగానే కనిపిస్తా ఉంది నాకైతే ఈ ఆలయంలో. అటు ఆంజనేయ స్వామి కావచ్చు, లేకుంటే వేణుగోపాల స్వామి కావచ్చు, చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయం లాగా ఉంది కదా. పురాతనమైంది కదా, పురాతనమైంది, మానవ నిర్మితం కాదు, దానివల్ల ఆ ప్రత్యేకత.
దర్శించదగ్గ దేవాలయాల్లో ప్రథమంగా మన మువ్వ ఆలయాన్ని కూడా పెట్టుకుంటే బాగుంది. మన మువ్వ అంటలేదు, మువ్వ ఇక్కడ చెప్పుకుంటున్న పేరు, ప్రథమ పేరు మువ్వ, మువ్వగోపాల స్వామి. కానీ వాడుకలో అది అలా వచ్చేస్తుంది కదండి, పేర్లు మారిపోతాయి కదా, ఆ పేర్లు మారే క్రమంలో మువ్వ అయింది. కానీ మువ్వే, ఈ మువ్వని దర్శించగలిగేవాళ్ళు, దేవాలయాన్ని దర్శించగలిగేవాళ్ళు నిజంగా అత్యంత అదృష్టవంతులు. ప్రస్తుత కాలంలో చేయగలిగితే మరియును తప్పకుండా. ఒక మంచి ఆలయంతో మన కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు, మీకు కూడాను నమస్తే జయ్.